మాజీ మంత్రి ఈటల రాజీనామా టీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బేనని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య ఈటల టీఆర్ఎస్ ను వీడటం ఈ వ్యవహారాన్ని టీఆర్ఎస్ అంత తొందరగా సరిదిద్దుకోలేదని కోదండరామ్ అన్నారు. ఇది టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు పెద్ద మచ్చ అని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ కు పడ్డ ఈ మరకను ఎప్పటికీ చెరపలేరని అన్నారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ నిరంకుశంగా పాలిస్తున్నట్లు బయటపడిందన్న కోదండరామ్ కేబినెట్ మంత్రులను కేసీఆర్ గంజిలో ఈగలా తీసేస్తున్నాడని విమర్శించారు. ఈటల రాజీనామా టీఆర్ఎస్ పై ప్రభావం తదితర పరిణామాలపై కోదండరామ్తో ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం ఆ పార్టీకి బలమైన నష్టమా? ఈటల రాజేందర్ కు ఏ విధంగా ఉండబోతుంది? ఉద్యమ సహచరుడు కోదండరామ్ ఇక్కడ మన దగ్గర ఉన్నారు. ఈటల రాజేందర్ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? తర్వాత గతంలో ఆయనతో ఉన్న అనుబంధం ఎలా ఉంది? ఈటల రాజేందర్ స్టెప్ కరెక్టేనా కాదా? మన దగ్గర కోదండరామ్ గారు ఉన్నారు, చెప్పండి సార్. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పడం ఎలాంటి పరిణామాలు దారితీయబోతుంది? ఇదైతే నా దృష్టిలో టీఆర్ఎస్ కు పెద్ద దెబ్బ. ఆయనతో పాటు 7 ఏళ్లు మంత్రివర్గంలో పనిచేసి అంతకుముందు దాదాపు ఒక 10 ఏళ్ల పాటు ఆయనతో 10-14 ఏళ్ల పాటు ఉద్యమంలో ఆయనతో కలిసి పనిచేసిన వ్యక్తి బయటకు వచ్చి ఇది బానిసలాగా బతకలేక అక్కడ ఊపిరాడని పరిస్థితుల్లో బయటకు వచ్చిన అనేసరికి దాదాపు ఒక్కసారి మాటలకు విలువ వచ్చింది. ఇంతవరకు చేస్తున్నవి ఇవి ఆరోపణలు ఏం కావు, ఇవి వాస్తవాలే. ఇంత అన్యాయంగా అక్రమంగా ఇక్కడ పాలన సాగుతుందా అనే మాట ఇవాళ అందరికీ కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఒక రకంగా ఇది టీఆర్ఎస్ ప్రత్యేకించి కేసీఆర్ ఇమేజ్ను క్రెడిబిలిటీని దెబ్బకొట్టి చాలా పెద్ద దెబ్బ ఇది. ఈటల రాజేందర్ అంటే మొదటి నుంచి కూడా లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నది, కమ్యూనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. స్వయంగా ఆయన కూడా మీడియాతో చిచ్చాట్లు అవుతున్న పరిస్థితి. మీరు కూడా సేమ్ అంటారు, మీరు ఎందుకు ఆయనను సంప్రదించారా? సంప్రదించిన తర్వాత కూడా ఆయన మీ వైపు ఎందుకు రాలేకపోయారంట? నేను మా వైపు రావాలి, ఇంకో వైపు పోవాలి అని నేనేమి మాట్లాడలేదు. కానీ మేము ఒకటే మాట అన్నాం, ఈ వేధింపులు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మీరు దాన్ని ఎదుర్కోవటానికి ఈ నిరంకుశ పాలన అంతమొందించడానికి చేసే ప్రయత్నానికి మా వంతు తోడ్పాటు ఉంటది అనే మాట మేము ఖచ్చితంగా చెప్పిన. వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమకారులనైనా హీనంగా చూస్తున్నారు, మీరు ఒక వ్యాఖ్య కూడా చేయాలి. అంటే తెలంగాణ ఉద్యమకారులందరినీ ఏకం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారా? ఒకవేళ తీసుకుంటే మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? తప్పకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, చేయకుండా ఎందుకు వదిలిపెడతామండి? కేసీఆర్ చేస్తున్న నిరంకుశ పాలన మీద మేము దాదాపు పార్టీ పెట్టకముందు జేఏసీగా గట్టిగా నిలబడి ఆయనను ఎదుర్కొన్నది మేమే కదా. హిందూ దాకా ప్రజలను కదిలించడానికి, కేసీఆర్ కు వ్యతిరేకంగా అందరినీ ఐక్యం చేయడానికి మా వంతు ప్రయత్నం సీరియస్ గానే ఉంటది. ఈటల రాజేందర్ బయటకు రావడం పట్ల టీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. ఈటల రాజేందర్ కూడా కొన్ని విమర్శలు చేయడం పట్ల వారు ప్రతి విమర్శలు చేయడం, ఎదురుదాడి చేయడం కూడా జరుగుతుంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? వాళ్ళ పార్టీ వాళ్ళు తమను తాము కాపాడుకోవటానికి చూస్తున్నారు, కానీ ఎవరు కూడా మనస్ఫూర్తిగా సంపూర్ణంగా ఒక ఆత్మవిశ్వాసంతో మాటలు అంటున్నారని నేనైతే అనుకోవటం లేదు. పార్టీ అంటే పాపం వాళ్ళందరికీ ఉంటుంది కోరిక అందరినీ కలుపుకొని పోవాలని, కానీ ఆ నాయకునికి ఆ స్వభావం లేదు. లేదు కాబట్టి ఇది టీఆర్ఎస్ ఎన్నికల్లో ఏమవుతుంది అనేది మీరు పక్కన పెట్టండి. కానీ పార్టీకి అంటూ ఒక రాజకీయ పరపతి ఉంటుంది, ఆ పరపతి ఏ పార్టీనైనా నిలబెడుతుంది. అది నిలబెట్టడానికి కావలసిన ఆ పరపతిని, ఆ ఆమోదాన్ని ఇవాళ టీఆర్ఎస్ కోల్పోయింది. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఉద్యమ సమయంలో ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు బయట ఉన్నారు. ఉద్యమ సమయంలో బయట ఉన్నారు, ఇప్పుడు ఇంట్లో ఉన్నారని ఒక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. అంటే ఈటల రాజేందర్ బయటకు ఉన్న ప్రభావం ఉద్యమం చేసి టీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళపైన కూడా ఉంటుందంటారు. ముందు నుంచి అందరం అంటున్న మాటే కదా ఇది. దాదాపు ఒక 5-6 ఏళ్ల నుంచి తెలంగాణలో ఉద్యమకారుల బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్ అని 2 బ్యాచ్లు ఉన్నాయని, ఉద్యమకారుల బ్యాచ్ కార్డ్ ఎప్పుడు విలువ లేదని, బంగారు తెలంగాణ బ్యాచ్దే ఆధిపత్యం నడుస్తున్నదని తప్పకుండా అందరూ అనుకుంటున్నటువంటి మాటలే ఇవి. ఇవన్నీ వాస్తవాలు అని తేలిన తర్వాత ఇంతవరకు జనాల్లో ఉంది అది, జన ఆ అభిప్రాయం చాలా బలంగా ఉంది. ఆ బలంగా ఉన్నటువంటి ఈ ఆకాంక్ష ఎందుకు వచ్చింది ఇది అంటే, ఆ 20 ఏళ్ళు కొట్లాడినోనికి ఎంత బలంగా ఉంటుందండి మనసులో? ఒక ఆత్మగౌరవం ఉంటుంది మనిషి. చాలామంది అంటారు పింఛన్లు ఇచ్చిండు కదా, బియ్యం ఇస్తున్నాడు కదా, కరెంట్ ఇస్తుండు కదా, అన్ని ఇస్తున్నాడు, ఆత్మాభిమానాన్ని దెబ్బకొడుతున్నాడు. అది చాలా అన్యాయమైనటువంటి పాలన టీఆర్ఎస్లో. వడ్లమ్ముకుంటున్నారు చూడండి, అక్కడ ధాన్యం పోసుకొని అమ్ముకోవటానికి రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు నోరున్నోనికి పరపతున్నోనికి అమ్ముడుపోతున్నాయి, మేము కూర్చుంటున్నాం రోజుల తరబడి, వర్షానికి తడిసి ఎండకెండి ధాన్యం పాడైపోతుంది, మేము నష్టపోతున్నామని చెప్పి రైతులు బాపోతున్నారు. ఇది ఉండకూడదు పాలనలు. కొట్లాడింది తెలంగాణ కోసం, అందరం ఆత్మగౌరవంతో బతుకుతామని కొట్లాడినాం.
కానీ వాస్తవానికి జరుగుతున్నది ఏంది? ఒక కుటుంబం ఈ తెలంగాణను అనుభవిస్తున్నది, వనరులను కొల్లగొడుతున్నది. ఈ కొల్లగొడుతున్నారు, దోచుకుంటున్నారు అని ఇంతకాలం అన్న మాట ఇవాళ ఎప్పుడైతే ఈటల రాజేందర్ బయటకు వచ్చి మాట మాట్లాడిండో అది వాస్తవం అనేది దాని మీద స్టాంప్ పడ్డదిగా. దాన్ని నుంచి కడుక్కోవటానికి ఇవాళ నాకు తెలిసి టీఆర్ఎస్ దగ్గర ఇక ఇంకో మార్గం లేదు. దాశరథి అంటాడు కదా, ఈ నసీబందుడిసే రబ్బర్ లేదా అని. ఈ మరకందుడిసే రబ్బర్ వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి ఈ మరకతోని వాళ్ళు బతకవలసిందే. ఈ మరక రాజకీయంగా వాళ్ళని బాగా దెబ్బగొడుతుంది. రాబోయే రోజుల్లో సైతం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు కావాల్సిన పోరాటాలకు ఏ పార్టీ అయితే ముందుకు వెళ్తుందో ఆ పోరాటానికి సంబంధించి తాను కూడా మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కోదండరాం ప్రకటించారు. కెమెరామెన్ కృష్ణమూర్తి, వచ్చిన రెడ్డి, టీవీ5 హైదరాబాద్. చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే